చిన్న కథ చెప్తా. అంటే దిస్ ఇస్ సంథింగ్ నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది రీసెంట్ టైమ్స్లో విన్నా ఇది. కృష్ణుడు బలరాముడు పోతారు, ఏదో నడుచుకుంటా దేన్నో అన్వేషిస్తూ నడుచుకుంటా పోతుంటారు 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 అడవిలల్లా పోతుంటారు. మెల్లమెల్ల చీకటి అయిపోతుంది, సాయంత్రం అవుతుంది, మొత్తం చీకటి అయిపోతుంది, ఇక రాత్రి అయిపోతుంది. కృష్ణుడు అంటాడు బలరాముడితో, అది మనం ఇక ఆగిపోదాం, రెస్ట్ తీసుకుందాం, ఈ చీకట్ల ప్రయాణం మస్తు డేంజర్, ఈ చీకట్ల జర్నీ మామూలు డేంజర్ కాదు, నాకెందుకో ఇట్లా జర్నీ చేయడం కరెక్ట్ అనిపిస్తలేదు, వెయిట్ చేద్దాం, తెల్లారినాక మళ్ళీ స్టార్ట్ అయిపోదాం, వెలుగొచ్చినాక పోదాం, కానీ చీకట్లో మనం అటు ఇటు తిరుగుతున్నాం, ఇదైతే నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తలేదు అని బలరాముడితో అంటాడు. బలరాముడు అంటాడు, కరెక్టే అంటున్నావు నువ్వు, రెస్ట్ తీసుకోవచ్చు, కానీ రెస్ట్ కూడా సేఫ్ కాదు. ఈ అడవిలో మనము రెస్ట్ తీసుకొని పండుకొని నిద్రపోయినామనుకో, ఏ జంతువు వస్తుందో, ఏ ఆటంకం వస్తుందో, ఏ డిఫికల్టీ వస్తుందో, ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు, బతుకుంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి నువ్వు కరెక్ట్ రెస్ట్ తీసుకుందాం అంటున్నావు, జర్నీ కరెక్ట్ కాదు, రెస్ట్ కూడా కరెక్ట్ కాదు, ఒక పని చేద్దాం, ఒకరం రెస్ట్ తీసుకుందాం, ఇంకొకరం మేల్కొందాం, కాపలా కాద్దాం, తర్వాత ఇంకొకరికి మేల్కొచ్చినాక ఇంకొకరం పండుకుందాం, అప్పుడు ఫస్ట్ పండుకొని నిద్రపోయి లేచినోడు కాపలా కాస్తా, సో సెక్యూరిటీగా ఉంటాడు, ఆ పని చేద్దాము అంటాడు. కృష్ణుడు మైండ్ బ్లోయింగ్ ఉన్నావు నువ్వు, మస్తు ఐడియా ఇది, కరెక్ట్ చెప్పినావు, కానీ నాకు మస్తు నిద్ర వస్తుంది, నేను ఫస్ట్ పండుకుంటా అంటాడు. సరే పండుకో అన్న అన్న అంటేనే మంచోడు కదా, సో ఏమంటాడంటే సరే పండుకో అని తమ్ముడిని పండుకొని నిద్రపో అని అన్న మేల్కొంటాడు. తమ్ముడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు, కృష్ణుడు మస్తు నిద్రపోతుంటాడు, బలరాముడేమో మేల్కుంటాడు. సడన్గా ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు, భయంకరంగా ఉంటాడు, ఓయ్ అని అరుస్తుంటాడు, దగ్గరకు వస్తాడు. బలరామునికి మస్తు భయం అవుతుంది, చూస్తాడు రాక్షసుడు చూసి అంటాడు, అంటానే ఇట్లా వణికిపోతాడు. కృష్ణుని చూస్తాడు మస్తు నిద్రపోతుంటాడు, ఇట్లా వెనకాల జరుగుతాడు, మస్తు భయపడుతున్నాడు అని గట్టిగా అంకాటి అని అరుస్తాడు. అరుస్తేనే బలరాముడు మంచి సైజు ఉంటాడు కదా, చిన్నగా అయిపోతాడు, రాక్షసుడు పెద్దగా అయిపోతాడు. చూస్తాడు అమ్మా ఇంత పెద్దగా అవుతున్నాడు, బలరాముడు చిన్నగా అవుతాడో లేదా రాక్షసుడు ఒకడే పెద్దగా అవుతాడో, కానీ రాక్షసుడు పెద్దగా అయ్యేసరికి బలరాముడికి నేను చిన్నగా అయినట్టు అనిపిస్తుంది, ఇంకా భయం అవుతుంది. మళ్ళీ ఒకసారి గట్టిగా అరుస్తాడు, ఇంకా పెద్దగా అవుతాడు. లాస్ట్ టైం ఇక దగ్గరకు వచ్చి గట్టిగా ఉన్న పవర్ అంతా పెట్టి రాక్షసుడు అరుస్తానే మూర్చపోయి పడిపోతాడు. బలరాము పడిపోయే ముందు మూర్చపోయే ముందు ఏ కృష్ణ అని టప్ అన్నాడు. కృష్ణుడు బలరాముడు అరిసేసరికి లేస్తాడు, చూస్తే రాక్షసుడు ఎవరు ఉండరు, వెళ్ళిపోతాడు. బలరాముడు చూస్తే కింద పండుకొని ఉంటాడు, ఓహో బాగా నిద్ర వచ్చినట్టుంది మా అన్నకి, నేను ఫుల్ నిద్రలు ఉన్నట్టున్నా, మెల్ల లేపితే లేయలేదేమో, అందుకే కృష్ణ అని గట్టి కరిసి పండుకున్నాడు, పాపం పండుకొని అన్ననే కదా అని లేచి కాపలా కాస్తాడు. చూస్తాడు మంచిగా వాళ్ళ అన్న నిద్రపోతుంటాడు, అదే మూర్చబోతాడు, నిద్రపోతున్నాడు అనుకుంటాడు, మూర్చబోతాడు. కృష్ణుడు చేస్తే మళ్ళీ రాక్షసుడు వస్తాడు, వచ్చి కృష్ణుడి దగ్గరికి అంటాడు. అంటానే కృష్ణుడు ఇట్లా చూసి ఏం పిచ్చి కట్టిందా, ఎందుకు అట్లెందుకు అరుస్తున్నావు, మా అన్న వండుకున్నాడు లేస్తాడు, అట్లా అరవకు, ఏమైంది నీకు, వెంటలా అరవకు, నార్మల్ ఉండు, కూల్ ఉండు, అరవకట్లా. రాక్షసుని తిక్కలేస్తుంది, ఏంది ఇంత అరిచినా కూడా భయపడతలేడు అని దగ్గర వచ్చి అని అరుస్తానే కృష్ణుడు చెప్తే అర్థమవుతలేదా, నీకు అర్థమవుతలేదా, చెప్తే చిల్లర చిల్లర ఎందుకట్లా చేస్తున్నావు, అరే మా అన్న వండుకున్నాడు లేస్తాడని చెప్తున్నా, ఏమైంది ఆకలి అవుతుందా, ఏమైంది నిజంగా పిచ్చాని, కూల్ ఉండు, శాంతంగా ఉండాలి, ఎప్పుడు కూడా అట్లా చేయరాదంటానే రాక్షసుడు ఇంత ఉంటాడు కదా, టింగని చిన్న అయిపోతాడు రాక్షసుడికి అర్థం కాదు, ఏంది కృష్ణుడు నేను సేమ్ సైజ్ అయినామని మళ్ళీ అరుస్తాడు, ఇగో దా కుసం, అట్లా అరవకు, అరుస్తే రెస్పెక్ట్ ఇయ్యరు ఎవరు కూడా, నార్మల్ ఉండు, కూల్ ఊపిరి తీసుకో వదులు
నార్మల్గా బిహేవ్ చేయి, నార్మల్ చేయి, నార్మల్ కావాలి అంటాను. రాక్షసుడు ఇంకా చిన్న అయిపోతుంది, మళ్ళీ గట్టిగా అరుస్తే అరుపు కూడా వినిపించదు. ఏ ఊకో అక్కడ వైపు కూసో, పక్క కూసో, మా అన్న వండుకున్నాడు డిస్టర్బ్ చేయక అంటానే గింతే అవుతాడు. తీసుకుంటాడు రాక్షసుని, తీసుకొని సంచులు వేసుకుంటాడు, వేసుకుంటాడు. వాళ్ళ అన్న నిద్ర అవుతాడు, నిద్ర అవుతాడు కదా, మూర్చి అవుతాడు కదా, లేస్తాడు. ఒక రెండు మూడు గంటల తర్వాత వెలుగు వస్తుంది, లేస్తాడు. లేచి కృష్ణుడు ఉంటాడు, అమ్మాయి నిద్ర పోయినావా దాపోదామని పోతుంటే, నీకోటి చెప్తా భయపడకు బలరాముడు, ఏమైంది తెలుసా రాత్రి మనము బతుకున్నాము మన అదృష్టము, రాత్రి ఏమైంది తెలుసా నువ్వు పండుకున్నప్పుడు ఒక పెద్ద రాక్షసుడు వచ్చిండు, ఇద్దరిని తిని చంపేస్తాడు అనుకున్నా, గట్టి గట్టిగా మీది మీదికి వచ్చి అరుస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడు తెలుసా, ఎంత పెద్ద రాక్షసుడు, అరుస్తే అరుపుకే మూర్చబోయి పడిపోయినా నేను, ఎంత పెద్దగా ఉన్నాడు అంటానే కృష్ణుడు సంచిలోంచి తీసి లిల్లీపుట్ గింత వింటాడు చూపించి, ఇట్లా చేతిలో నిలబెట్ట, ఈడేనా రాక్షసుడు, అవును ఇంత చిన్నగా ఉండింది, అంత పెద్దగా ఉండే ఇంత చిన్నగా అయిపోయింది, ఏంది ఇట్లా హిండు, ఏమైంది అంటే కృష్ణుడు చెప్తాడు, ఏం లేదు నువ్వు రాక్షసుడు వస్తానే భయపడ్డావు, ఎంత ఎక్కువ భయపడ్డావో నీకు అంత పెద్దగా అనిపించాడు, నువ్వు భయపడుతున్న కొద్దీ సైజ్ పెరుగుతూ పోయింది. అదే రాక్షసుడు వచ్చిండు, నేను చూసిన ఏమైంది మెంటల్ ఎక్కిందా అని అడిగిన, చిన్నగా ఏంటి కామ్గుండు అన్న, ఇంకా చిన్నగా ఏంటి, నేను ప్యానిక్ గాలే ఏం గాలే, ఇక గింత అయిపోయింది లాస్ట్కు. సేమ్ మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, భయాలు అందరికీ అవుతాయి. ఆ ప్రాబ్లమ్ని చూసి మనం భయపడ్డాం అనుకో, ఆ ప్రాబ్లం పెద్దగా అయితే పోతుంది. ప్యానిక్ అయినాం అనుకో, ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఇంకొంచెం భయపడుతున్నామని దానికి డౌట్ వస్తే చాలు, అది పెద్దగా అయ్యి మనల్ని మొత్తం మనం తలెక్కి కూర్చుంటుంది. లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లంతోనే బతకాలి తప్ప, ఆ ప్రాబ్లం మనల్ని డ్రైవ్ చేస్తుంటుంది, రూల్ చేస్తుంటుంది తప్ప మనం ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసే స్టేజ్కి రాము. ఎప్పుడైతే మనం కంపోజ్డ్గా, కామ్గా, కూల్గా ఆ ప్రాబ్లం, అవును ఎవరికి వస్తాయి చెప్పు ప్రాబ్లమ్స్, చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను, ఏం చెట్టుకు పుట్టకు వస్తాయి ఆ ప్రాబ్లమ్స్, మనిషికే కదా, మనుషులం కదా, ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు ఒక్కరికి వస్తలేవు ప్రాబ్లమ్స్, నాకు కూడా వస్తాయి, నాకు ఒక్కరు కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ అవే ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే ప్రాబ్లం వస్తుంది. మనం హ్యాండిల్ చేసే విధానంలో తేడా ఉంటుంది. మనం దాన్ని చూసి అవును భయ్ వస్తాయి ప్రాబ్లమ్స్, అవును ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయాలి, ప్రాబ్లం అంటే ఏంది, మనకు మ్యాథమెటిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం అంటే ఏంది, ప్రాబ్లం ఇస్తే ఏం చేయాలి, మనం సొల్యూషన్ చేయాలి, సాల్వ్ చేయాలి, సొల్యూషన్ రాయాలి. ప్రాబ్లం అంటేనే దానికి సొల్యూషన్ ఉంటుంది. మిస్టరీ అన్నాం అనుకో, దానికి సొల్యూషన్ ఉండదు. మిస్టరీస్ కావు ఇవి, లైఫ్ లేదు కూడా మిస్టరీ కాదు, లైఫ్లో ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. ప్రాబ్లం అంటే సొల్యూషన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేదేమో అని మనం భయం భయపడ్డాం అనుకో, పిచ్చి పిచ్చిగా వెనుక పోయినాం అనుకో, ప్యానిక్ అయినాం అనుకో, జుప్ అనేది అది మనల్ని సంపేసినా సంపేస్తుంది, లేదా మైండ్లోకి ఎక్కి కూర్చుంటుంది. సో ద పాయింట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్, ఎంత పెద్ద ప్రాబ్లం అన్నారా అని, ఫస్ట్ కామ్ డౌన్, జస్ట్ బీ కంపోజ్డ్, సెటిల్డ్, అవును వచ్చింది, ఓకే ఓకే ఓకే, ఏం చేద్దాం, మాట్లాడు నీ ఫ్రెండ్స్తో, మాట్లాడు మీ పేరెంట్స్తో, మాట్లాడు మీ టీచర్స్తో, ఆలోచించు ఒక్కడి కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయొచ్చు, ఇది నా లైఫ్ని ఎండ్ చేస్తుందా, సచ్చినా ఎండ్ చేయదు. లైఫ్ అంటే అంత ఈజీగా ఇట్లా ఇట్లా ఎండ్ కాదు, లైఫ్ చాలా లాంగ్ ఉంటుంది, అందుకే లైఫ్ లాంగ్ అంటాం, లైఫ్ ఎప్పుడు షార్ట్ ఉండదు, లైఫ్ లాంగే ఉంటుంది. కూల్గా ఆలోచించు, ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అయిపోతుంది, చాలా సింపుల్గా సాల్వ్ అవుతుంది. నేను ఎక్కడో చదివినా మనమంట, మనమందరము మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటాం కదా, మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి ఒక డబ్బా ఉందనుకో, ఆ డబ్బాలో అందరం అందరి ప్రాబ్లమ్స్ వేసేసినాం అనుకో, వేసేసి నీకు నచ్చిన ప్రాబ్లం తీసుకో, నువ్వు నేను నా ప్రాబ్లం రాస్తా, నువ్వు నీ ప్రాబ్లం రాస్తావు, సార్ వాళ్ళు సార్ వాళ్ళ ప్రాబ్లమ్స్ రాస్తారు, అందరు ప్రాబ్లమ్స్ రాసేస్తారు, రాసి దాంట్లో వేస్తారు. ఇప్పుడు దాంట్లో నుంచి నీకు నచ్చిన ప్రాబ్లం ఏర్కో అంటే, మనం అన్నీ తీసి చూసి చదివి 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 మనం ఏది రాసినామో అదే తీసుకుంటామంట, ఎందుకంటే మనకు మన ప్రాబ్లమే కంఫర్టబుల్ అంట. వేరే వాళ్ళ ప్రాబ్లం చూస్తే అమ్మో ఇది మనతో కాదు, అమ్మో ఇంత పెద్ద ప్రాబ్లం ఉందా, ఇది అవుతుంది అని మనం రాసిండేది ఏదైతే ఉంటుందో అదే చిట్టి తీసుకుంటామంట. అంటే మనకు తెలియదు కాబట్టి అవతల వాళ్ళ లైఫ్ మంచిగా ఉందేమో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవేమో అనుకుంటాం, అంతేగాని ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. మనకు ఒక్కడికే లేదు, మనం ఒక్కరమే కాదు ప్రాబ్లమ్స్లో ఉండేది, మనకు ఒక్కరికే భయాలు లేవు, మనకు ఒక్కరికే
ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా మైండ్ పిచ్చి పిచ్చిగా అయితే లేదు, అందరికీ అవుతుంది, అందరికి ఉంటుంది. సో ఇప్పటి నుంచి రెస్పెక్ట్ యువర్ లైఫ్, బీ ప్రౌడ్ దట్ యు హవ్ టేకెన్ దిస్ లైఫ్, ఎంజాయ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకుంటుండండి, మమ్మీ డాడీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, అక్క చెల్లెళ్ళు ఉంటే లవ్ చేయండి, అన్నతమ్ములతో మంచిగా ఉండండి, మజా వస్తుంది లైఫ్.